నీకేమీ కాదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. దూరమైపోయిన నేను మన కుటుంబంతో కలిసి ఒక వారం గడిపాను, నాకు అది చాలు. నా లైఫ్ లో నీతో ఇంత క్లోజ్ గా ఉండడం ఇదే మొదటిసారి నాన్న. నేను మీతోనే ఉండాలన్నా, మీరంటే నాకు ఎంతో ఇష్టం. మాట్లాడచ్చు. ఎవరు? మాధవ, నువ్వు నా మాధవ, మాధవ పెట్రోల్ పోసి అందరినీ తగలెట్టండి. Thank you.
మాత్రమే కాదురా, ల్యాప్టాప్ తో సహా అన్ని ఎంత కావాలి. అంకల్ బాబ్, టైం సెట్ చేసుంది. అయ్యో, మొట్టమొదటిసారి నీకే చెప్తున్నాను. నాకు తల్లైనా తండ్రైనా నువ్వే, నువ్వే నన్ను కాపాడాలి. ఇంకో రెండు రోజుల్లో రాజమాను వాళ్ళ అమ్మ నాన్న నిశ్చితార్థం చేసుకోవడానికి ఫారిన్ నుంచి వస్తున్నారు. ఇటువంటి సమయంలో పిడుగులాంటి వార్త చెప్పావు కదే. ఎన్నో నెల? మూడో నెల. ఓ పని చేద్దాం, ఆ రాజమాను చేసుకుంటావా? నేను చేసిన పని కరెక్ట్ కానప్పుడు ఏ మానో మాకో ఏదైనా నాకు ఓకే. అవును, రాజమాను అమ్మాయికుడు కదా, మోసం చేయొచ్చా? వాడు ఫారిన్ లో పెరిగిన మగాడే, అక్కడ ఇవన్నీ సర్వసాధారణం, దేనికైనా ఒప్పుకుంటాడు. ఒప్పుకోను, నేనేం తిక్కలోని కాదు. ఇట్టని దాన్ని చేసుకోవడానికి, దాన్ని చేసుకోవడానికి నువ్వు పెట్టి పుట్టాలి. ఏది, భుజాన ఒక నేసుకుని చేతులతో ఇతను తీసుకుని గ్రూప్ గా వస్తుంది, దాన్ని కట్టుకోవాలా?
అలాంటి బిడ్డకి తండ్రి అవ్వటం నీ పూర్వజన్మ సుకృతం. అయ్యో అయ్యో, ఇది మోసం చేసే కుటుంబం, మాయదార కుటుంబం, నాకొద్దు, నేను ఫారిన్ వెళ్ళిపోతా. పెద్ద నాగరికత అంటూ మాట్లాడావు, పారిపోతావే. అందుకని ఎవడో ఒకడు చేసిన ట్యూన్ కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయాలనా? ట్యూన్ ఎవరు చేస్తే ఏమిరా, సాంగ్ హిట్ అయితే ఇది సాంగ్ కాదు. ఇంత తేలిక రాజమాని వెళ్ళగొట్టే ఐడియా ఎవరిచ్చారు? అదే కదా, ఇలాంటి మొదలక్షణపు ఐడియాలు మాధవ్ ఎప్పుడు ఇవ్వడు. అవును, ఎవరిని చేసుకోవడానికి వాడిని తరిమేశావు? మాధవ. ఇదిగో వచ్చేస్తున్నా.